మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నైట్ నుంచి నిద్ర లేదు, ఆహారం లేదు, ఎవరు ఫోన్ చేసిన ఎవరు ఎత్తట్లేదు అధికారులు. మనం సాగర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. సాగర్ ఏదంటే, నిన్న సోషల్ మీడియాలో ఎటువంటి ఉధృతి అయితే రావిరాలలో ప్రవహిస్తుందని చెప్పి సోషల్ మీడియాలో వీడియో అయితే వైరల్ కావడం జరిగింది. అతను పెట్టిన వీడియో వల్లనే తెలంగాణలోని రావిరాలు అనేది ముప్పుకు గురవుతుందని చెప్పి మనం అన్ని సోషల్ మీడియాలో తెలుసుకున్నాము. ప్రస్తుతం మన సాగర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. అసలు ఎటువంటి పరిస్థితుల్లో సాగర్ ఆ వీడియో పెట్టాల్సి వచ్చింది అనేది సాగర్ మాటలు అడిగి తెలుసుకుందాం. సాగర్ చెప్పండి, అసలు ఏం జరిగింది? మీకు ఎన్ని గంటలకు ఇట్లాంటి ఉధృతి కనిపించింది? మీరు ఆ సోషల్ మీడియాలో ఆ వీడియో పెట్టడానికి గల కారణాలు ఏంటి? నైట్ 11:30 వరద వస్తుంది సార్. వరద రావడం వల్ల మేము బయటకు పోయే సిచ్యువేషన్ లేదు. దాంతోపాటు మొత్తం వరద ఎక్కువ కావడంతో కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందని స్లాబ్ మీదకి వెళ్ళాం. స్లాబ్ మీదకి వెళ్ళి ఉన్నాం. వర్షం ఎక్కువ కావడంతో ఇల్లు మొత్తం నిండిపోయింది. అన్నీ ఇక ఇబ్బందుల పాలై మొత్తం స్లాబ్ మీదనే కూర్చున్నాం. వానలో ఉండడం వల్ల వరద కప్పుకొని కూర్చున్నాం. మీరు ఏదైతే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగిందో ఆ పోస్ట్ వైరల్ కావడం వలన ఈ రోజు మంత్రి సీతక్క గానిచెల్లి, ఎమ్మెల్యే, ప్రభుత్వ విపి, ఎంపీ, మిగిలిన అధికారులందరూ కూడా మీ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. మీకు ఏదైనా సహాయం చేయడం కోసం ఈరోజు సాయంత్రం కూడా సహాయక చర్యలు చేపడదని చెప్పి ఎమ్మెల్యే గారు, మిగిలిన అధికారులు కూడా చెప్పడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం? వచ్చారు సీతక్క, అవును, ఎమ్మెల్యే, ఎంపీ అందరు వచ్చారు, చూశారు. నా ఆటో కూడా కొట్టుకుపోయింది, ఆటోను కూడా చూశారు సార్ వాళ్ళు, మేడం వాళ్ళు. ఆటో గుట్లా ఇప్పిస్తామన్నారు. ఇంట్లో రైస్ గీసు అన్నీ ఏమి లేకుండా బట్టలతో సహా అన్నీ కొట్టుకుపోయాయి. అన్నీ సహాయం చేస్తానని చెప్పారు మేడం వాళ్ళు, సీతక్క గారు, ఎమ్మెల్యే గారు, బలరాం నాయక్ గారు, కలెక్టర్ గారు, అందరు సహాయం చేస్తానని చెప్పి వెళ్ళారు. ఇంటికి కూడా వచ్చారు, ఆటో కూడా కొట్టుకుపోయిన కాడికి వచ్చి చూశారు. మీరు పెట్టిన సోషల్ మీడియా వీడియో వైరల్ కావడం వల్లనే ఈరోజు ఇక్కడ ఇంతమంది ప్రాణ నష్టం కాకుండా ఉంది. అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది? మేము అసలు ఎటు పోవాలో తోయక మొత్తం వరదతోనే ఇల్లు మొత్తం మునిగిపోయింది. మునిగిపోవడంతో పాటు పిల్లల్ని మొత్తం స్లాబ్ మీదకి ఎక్కించాము. ఏం లేదు, ఏం ఆధారం పైనుంచి వర్షం పడుతుంది మొత్తం. అది పట్ట వేసుకొని కప్పుకొని పిల్లలు ఇద్దరు వణుకుతారు. ఇద్దరు వణకడం వల్ల ఎవరన్నా గవర్నమెంట్ అన్నా లేకపోతే ఎమ్మెల్యే గారు వాళ్ళ వీళ్ళు సీఎం గారు ఏమన్నా వచ్చి మమ్మల్ని కాపాడతారో, వేరే సిబ్బందిని పంపించి మమ్మల్ని ఏ విధంగానన్నా కాపాడతారో అన్నట్టు తీసి వీడియో తీసి పంపించాను. ఆ లోపే సెల్లు స్విచ్ ఆఫ్ అయిపోయింది. అయినా మమ్మల్ని ఇంకా ఎవరు రాలేదు అధికారులు. వరద తక్కువడంతో చెరువు కట్ట దిగిపోవడంతో మేము బతికి బయటపడ్డాం. వాటర్ మన చెరువు దగ్గర చెరువు మించి ఇటు మత్తడమడి ఊరు బయట నుంచి ఇట్లా మొత్తం ఊరు మొత్తం సగం వచ్చినాయి. మొత్తం ఊరు ఏసీ కాలి మొత్తం ఇట్లా మా ఇంటి మించి ఇటు మొత్తం పోయినాయి. ఇటు మొత్తం ఇటు శివారం పెద్ద ఆలుగు మించి ఇటు పోయినాయి. వాటర్ మొత్తం అటు పోయినాయి. మొత్తం ఊరు కమ్ముకొని మళ్ళీ అటు నుంచి మొత్తం ఇటు మొత్తం ఇటు వచ్చినాయి, ఆక్రమించుకున్నాయి. నా పేరు కత్తన గిరిజ, నేను విలేజ్ డీలర్ను, అది మైబాద్ జిల్లా నెల్లికూరు మండలం. ఇట్లా నైట్ 12:30 మా సార్ బయటికి పోదామనేసరికి నీళ్ళు అప్పటికే 2-3 పాదాలు అంత మందా వచ్చేసినాయి సార్. వచ్చేసేసరికి బాగా వర్షం, ఏంటి నీళ్లు బాగా వచ్చినాయని నన్ను నిద్ర నుంచి లేపాడు. ఏంటి నిద్ర జల్లు వచ్చింది కావచ్చు, కలుపు సందు నుంచి వర్షం బాగా పడుతుందని నేనన్న, లేదు లేదు ఫుల్ బాగా మొత్తం ముఖాల వంట వచ్చినాయి వాడదాని అనేసరికి నేను నిమ్మట లేచేసరికి మొత్తం రూమ్ దాన్ని నిండిపోయినాయి సార్. నిండిపోయేసరికి మొత్తం రేషన్ బియ్యం అన్ని దర్చేసినాయి, మా ఇంట్లో బియ్యం దర్చినాయి. మొత్తం మేము ముసలమ్మ బాగా ఉనుకుడు, అత్తమ్మ బాగా ఘోరంగా ఉండిపోయింది. అన్ని ఇట్లా వస్తువులన్నీ కొట్టుకోబోతుంటే డోర్లు వేసినాం, కొన్ని వేయినాయి కూడా అప్పటికి. డోర్ల నీళ్లు డోర్లు తీసేసరికి ఇంట్లో బయట వాటర్ కూడా బాగా ఇటు ఇంట్లోకే తనకు వస్తున్నాయి. అప్పటికే ఇంకా మాకు నడుల వంటి వచ్చినా, మేము పైకి స్లాబ్ ఎక్కినాం. స్లాబ్ ఎక్కి అత్తమ్మని తీసుకొని పోయేసరికి కూడా బాగా అక్కడ మళ్ళా వణుకుడు వస్తుంది. రెండు చెత్తలు గొడుగులు పెట్టుకుని ఉన్నా కూడా మా వల్ల కాదే సార్. మళ్ళా సరికి మళ్ళీ బయట మళ్ళీ లోపలికి వచ్చేసి టేబుల్ మీద కుర్చీలు వేసుకొని కూర్చున్నాం సార్. అప్పటి వరకే 5 అవుతుంది. మా పిల్లలు కూడా ఫోన్ చేసి మమ్మీ ఏడవకండి, మీరు జాగ్రత్త పోయే వస్తువులు పోతున్నాయి కానీ అది ఏంది ఇది అని అన్నారు. బాయి పై నుంచి పోయినాయి సార్, ఆ బాయి ఎంత ఎత్తుందో అంత ఎత్తుంది వాటర్ పోయినాయి. చాలా అసలు మేము రాత్రి చనిపోదాం అనుకున్నాం, అయిపోయింది కావచ్చు మా పరిస్థితి అనుకున్నాం. బయటికి పోవడానికి వీల్లేదు, బయట నుంచి ఎవరన్నా వచ్చి మమ్మల్ని తీసుకోవడానికి సహకరించడానికి కూడా అసలు అవకాశం లేకుండా అయిందండి. అట్లా బాగా ఇబ్బంది పడినాం.
టీవీ ఖరాబ్ అయింది, ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, కూలర్ ఖరాబ్ అయింది, వాటర్ ఇక్కడ వరకు వచ్చేసినాయి, ఈ ప్లేస్ వరకు వచ్చేసినాయి, కాళ్ళు రేషన్ బియ్యం మొత్తం తడిచేసినాయి, బస్తాలు మొత్తం దడిచినాయి, కాంటా దడిచేసింది, అన్ని మేము ఇక్కడ వరకు నిండిపోయినాం. అసలు ఏమైనా మాకు వస్తే అన్న వల్లనే ఉన్నాం పరిస్థితిలో. అసలు అట్లా ఇంటి కంపౌండ్ కూడా లేకపోతే ఇల్లు కూడా కూలే అంత పరిస్థితిలో ఉంది సార్. అట్లా అసలు మా ఘోరమే, మా పరిస్థితి ఘోరంగా అయిపోయింది. అసలు ముగ్గురం ఇల్లనే అది అయిపోతాం కావచ్చు. ఇక అయినా అయి పర్వాలేదు అన్నట్టే ఇక మేము బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చున్నాం. నైట్ నుంచి నిద్ర లేదు, ఆహారం లేదు, ఎవరు ఫోన్ చేసిన ఎవరు ఎత్తట్లేదు అధికారులు.